దేవుని ఘనమైన నామమున స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు నేడు మీ వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితో చెప్తున్నారు ఈ వాగ్దానం? పైన చూడండి ఈ మాట, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కోల్పోకుండా నిరీక్షణ కలిగిన వారితో అని చెప్తున్న మాట. ఈరోజు మీరు బంధకాల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? శ్రమల్లో ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? ఓకే, మనుషులు మనకు రాక మరి ఎవరికి వస్తాయి? ఏం పర్లేదు, నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. ఇవన్నీ ఎన్నదగినవి కాదు, శాశ్వత కాలం మనతో ఉండవు, కొన్నాళ్ళల్లో ఇవన్నీ పోతాయి. మంచి దేవుడు మంచి చేస్తాడు, ఖచ్చితంగా నేను ఆయన నమ్ముకున్నాను. ఆయన నన్ను చేయి విడిచిపెట్టడం, వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తాడు. ఆయన ఈ బాధల నుండి నన్ను బయటపెడతాడు, ఈ కష్టాల నుండి నన్ను బయటపెడతాడు, ఈ నిందలు అవమానాల నుండి నన్ను బయటపెడతాడు, నోటి నిండా నాకు నవ్విస్తాడు, హృదయపూర్వకంగా నేను సంతోషించబోతున్నాను, నా చీకటి వెలుగ్గా మారబోతుంది, నా అంధకారం మధ్యాహ్నం కంటే తేజస్సుగా ప్రకాశించబోతుంది, నా మోడైన జీవితం చిగురు పుట్టిస్తుంది, నా చేదు మధురంగా మారబోతుంది. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు అనే ఆ నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎన్ని బంధకాలు ఉన్నాం, ఎన్ని బాధలు ఉన్నాం, ఇవన్నీ లైట్గా తీసుకోండి. ఎందుకంటే వీటన్నిటి నుండి బయట పెట్టడం అంటే మన దేవునికి చిట్టికేసినంత తేలిక, ఇట్టే దేవుడు బయట పెట్టేస్తాడు. అయితే నిరీక్షణ కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన భక్తుడు యోబు చూడండి. యోబును యోబు జీవితాన్ని మనం పరీక్షిస్తే ఎన్ని కష్టాలండి బాబు యోబుకి, ఎన్ని దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు. అసలు ఒక మాట చెప్పాలంటే యోబుకు వచ్చిన అన్ని కష్టాలు అసలు బైబిల్లో ఎవరికి రాలేదేమో. ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు. ఒకే రోజున 10 మంది పిల్లలు చచ్చిపోయారా, ఆస్తులన్నీ కోట్లు కోట్లు కోట్లు. అసలు తూర్పు దిక్కునున్న జనాలందరిలో యోబు కంటే గొప్పవాడు లేడు, అంత కోటీశ్వరుడు, తింటానికి కూడా గడవని పరిస్థితులకు వచ్చేసాడా? గొప్ప ఆరోగ్యవంతుడు, గొప్ప పర్సనాలిటీ, చూడముచ్చటైన పర్సనాలిటీ, ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడు, అస్తపంజరులాగా అయిపోయాడా? అరే ఇలాంటి పరిస్థితులు ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు, నువ్వేదో భయంకరమైన తప్పు చేసావు, తన స్నేహితులే అంటున్నారు, నువ్వేదో భయంకరమైన తప్పు చేసావు, అందుకే పరిస్థితి, బయటికి మాత్రం గొప్ప భక్తుడివే కానీ నువ్వు రహస్య పాపివేమో, తన భక్తినే శంకించి మాట్లాడే పరిస్థితి. అయినా సరే ఆయన ఏం ఇబ్బంది పడాల, ఆఖరికి తన భార్య వచ్చి ఎప్పుడు దేవుడో దేవుడో ప్రార్థన యథార్థతో అంటూ ఉంటావు, ఏం చేశాడయ్యా దేవుడు నీకు, ఏం చేశాడా దేవుడు, తిట్టి సావరాదు నువ్వు అని భార్య అన్నా సరే అవి కూడా లైట్గా తీసుకున్నాడు. ఇవన్నీ శ్రమంలో భాగం అన్నమాట. అన్నీ తీసుకొని ఆయన పాపం జాలిపడి ఎవరైనా ఒక మాట దగ్గరికి వచ్చి, అయ్యో పాపం ఎలా బతికినాడో, ఎలా అయిపోయాడో పాపం, అయ్యో పాపం యోబు రోజులోనే ఇక ఇవ్వాలో రేపు చచ్చిపోతాడు అంటుంటే ఆయన అనేవాడు ఏంటో చెప్పిన, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను సేవించే దేవుడు నన్ను విమోచిస్తాడు ఈ కష్టాల నుండి, ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, జీవం గల దేవుడు, అందుకే నన్ను విమోచిస్తాడు. ఇలాగ నా చర్మం చీకిపోవచ్చు, నేను ఇలాంటి బాధల్లో నేను ఉండొచ్చు,
ఇలాంటి కష్టాల్లో నేను ఉండొచ్చు, ఇలాంటి నిందల అవమానాలు నేను పొందొచ్చు, ఇలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళినా నేను వీటన్నిటి నుండి బయటపడతాను. నా దేవుడు నన్ను బయట పెడతాడు. ఖచ్చితంగా నేను మంచి రోజులు చూస్తాను, ఖచ్చితంగా నేను రెండంతల దీవెన చూస్తాను. విశ్వాసం అండి. ఈ మాటలు మీరు చూసుకోవాలంటే యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మీరు 25వ వచనంలో ఈ మాట మీరు చూడొచ్చు. అలా విశ్వాసంతో నా కన్నులారా నేనే చూస్తాను ప్రభు కార్యాన్ని, మరెవరో కాదు, నా కన్నులారా నేనే చూస్తాను. అతడు ఆ నిరీక్షణ కోల్పోకుండా నిరీక్షణతో నమ్మాడు. నమ్మాడు కాబట్టి యోబు ఏమేం కోల్పోయాడో, ఏమేం కోల్పోయాడో, కోల్పోయిన వాటన్నిటికీ రెండంతలుగా దేవుడు యోబుకిచ్చాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం కదా, యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసాను అనే మాట. యోబును ఏమేం కోల్పోయాడు, రెండంతలు ఇచ్చాడు. రెండంతలు ఎంత అధికంగా ఇచ్చాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగిచ్చాడు, కోల్పోయిన 10 మంది పిల్లలను మళ్ళీ తిరిగిచ్చాడు, కోల్పోయిన ఆస్తిపాస్తులు అన్నీ రెండంతలు అధికంగా. ఆస్తిపాస్తులు వివరాల గురించి మీరు 12వ వచనంలో మీరు చూడొచ్చండి. అతనికి పూర్వం ఉన్న ఆస్తికి రెండంతలుగా అక్కడ మనం చూస్తాం. ఇంతగా ఇచ్చి వీటన్నిటినీ అనుభవించడానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు యోబుకి ఇచ్చాడండి. ఇది యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట చూడొచ్చు. ప్రియ దైవ జనాంగమా, యోబుకు ఇవన్నీ ఇలా ఇవ్వటానికి కారణమేంటి? యోబు భక్తి అనొచ్చు, ఓకే. యోబు ప్రార్థన అనొచ్చు, ఓకే. యోబు యథార్థత అనొచ్చు, ఓకే. కానీ వాటన్నిటికంటే కారణం నిరీక్షణ కోల్పోలేదు. దేవుడు చేస్తాడు, దేవుడు మంచి రోజులు ఇస్తాడు, దేవుడు మళ్ళీ నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు. ఎందుకంటే నేను సేవించే దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన నన్ను విమోచిస్తాడు, మంచి రోజులు నాకు ఇస్తాడు అనే నమ్మకాన్ని, ఆ నిరీక్షణను కోల్పోలేదు. ప్రియదైన జనాంగమా, ప్రభు పేట మీకు బ్రతిమలాడుతూ చెప్తున్నాను, దేవుని మీద మీకున్న నిరీక్షణ కోల్పోవద్దు. ప్రస్తుతం కొన్ని దెబ్బల మీద దెబ్బలు మీరు తినే ఉండొచ్చు, సమస్యలు వెంబడి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు, కొన్ని నిందల అవమానాలు మీరు చూస్తూ ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా దయచేసి మీకు బ్రతిమలాడుతున్నాను, నిరీక్షణ కోల్పోవద్దు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఖచ్చితంగా ఏమేం కోల్పోయామో తిరిగి రెండంతలకు ఇవ్వబోతున్నాడు. మనం కోల్పోయిన ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, కోల్పోయిన ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు, కోల్పోయినవన్నీ రెండంతలు అధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో నమ్మండి. ఈ వాగ్దానం వింటున్న మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎన్నడూ వారి జీవితకాల పర్యంతరం మీ మీద ఉన్న నిరీక్షణ కోల్పోకుండా నిరీక్షణ కలిగి నీ చేత రెండంతలు అధికంగా మేలు పొందుటకు సహాయం చేయమని ఈ కొద్ది మనవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.